हेलो पौंडर्स अंदर की गुड मॉर्निंग चूस्ट जीके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐम प्राउड पौंडर पांडपेस पौंडर्स वीडियो में मन निरी दिलान सर क्यूएनए सेक्शन अपडेट्स कोई क्वेश्चन अभी चला इंट्रेस्टिंग उ सब्जेक्ट अने कुदर लेकिन चयन कुदरत वीडियो के मुझे इंट्रेस्टिंग तक लाइक चेक अदे विधि इंट्रेस्टिंग तक शेयर चयते ट्राई चेक वीडियो मैं चाल इंट्रेस्टिंग अच्छे मैक्सीम उ सब्जेक्ट चला बेपन जरिए कोई क्वेश्चन की इंकम इपू असल इंकम एवं अड़कन क्वेश्चन की मन दिल सर अच्छे क्लारी सामधानी वीडियो चूसते क्लारटी अने वस्ट मुझे ओक अट सेवेस फ्री ट्रेल अने मल्ल वाली चाल मंदिर सर मेरे अड़कों आयेपर केवल इक ओक अट फ्री ट्रेल अने मल्ल वाने दादीमें फौंडर्स दृष्टि यानी అక్కడ ఓ ట్రాకర్ ఇంటిగ్రేషన్ గురించి చాలా ప్రాసెస్ అనేది బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుంది అదే విధంగా ఓ డెస్క్ గురించి చాలా ప్రాసెస్ అనేది బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతుంది మొబైల్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ గురించి చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇవన్నీ జనాలు ఎందుకు గమనించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఆన్సర్ చెప్పారన్నమాట 97 డాలర్ల తో మనం ఫౌండర్ మెంబర్‌షిప్ తీసుకున్నాం గా సార్ మరి రెన్యూవల్ అనేది సంవత్సరం తర్వాత అవుతుందా లేకపోతే తర్వాత అవదా అని చెప్పి మనకి దిలాన్ సార్ అడగడం జరిగింది ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు దిలాన్ సార్ ఒకటే చెప్పారు అంటే మాక్సిమం 97 డాలర్ల తో మనకి वन इयर मेंबरशिप अने प्रेजेंट इंका स्टार्ट अवेदन चपेर अंत मैं जून फस्ट नीचे स्टार्ट प्रस्तुत मैं आस्तर कंफर्मेशन अत मैं जून पद ना पदारा ले जून एंडिंग अपड़े एपड़ी स्टार्ट अपड़ी मैं आस्तर चपेन का संवसम वरुक मन की फ्री फाउंडर मेंबरशिप दाने तरह रेन्यूअल अने ऑटोमेटिक अंत ऑटोमेटिक ऑप्शन पे ऑटोमेटिक मन को इनकम नीचे कट रेन्यूअल लेदा मैनुअल मन कावाले आ बटन मेद नौकी मन रेन्यूअल चुस्कुस्तु దానిలో కూడా చాలా గైడ్లైన్స్ ఉంటాయమట కంపెనీకి విరుద్ధంగా గాని ఇంకేదైనా చేసినట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం తర్వాత వారికి ఐడిల్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఏది జరిగినా మనం కంపెనీకి అయితే విదేయులు గాని ఉండాలమట అంతేగాని మనం నెగటివగా అయితే థింక్ చేయొద్దని కూడా మనకి ఇక్కడ దిలాన్స్ అయితే చెప్పడం జరిగిందమట అదే విధంగా సార్ మరి ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి మన దిలాన్స్ అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మనకి ఏం చేయాలి అనే దాని మీద యాసర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు మనకి ఇన్కమ్ ఇవ్వడం కోసమే ఆయన చాలా వరకు పని చేస్తున్నారు ఇప్పుడు నడుస్తున్న ప్రాసెస్ అంటే జూన్ నెలలో నడుస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో మాక్సిమం మనకి ఇన్కమ్ వచ్చే విధంగానే చాలా వరకు ఆప్షన్స్ అదే ఉన్నాయి కానీ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి అన్ని సరి చేస్తున్నారు మన యాసర్ దీని కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి మనకి ఇచ్చాయన వెళ్తారని కూడా మనకి దిలాన్ సార్ చెప్పడం జరిగింది అదే విధంగా ఆన్ ఫేస్ అనేది నిజంగా స్కామ్ చేయాలనుకుంటే ఈ 4 సంవత్సరాలు బట్టి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే 4 సంవత్సరాల ముందు మీరు ఒకసారి మాత్రమే 97 డాలర్స్ కట్టారు మళ్ళీ ఆ వ్యక్తి ఇప్పుడు దాకా మళ్ళీ 1 రూపాయి కూడా కంపెనీకి ఎటువంటి పేమెంట్ అనేది చేయలేదు కానీ కంపెనీ మనం అక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల మార్కెటింగ్ క్యాంపెయిన్ గాని చాలా రకాల పార్ట్నర్షిప్లు గాని స్పాన్సర్షిప్లు గాని ఎన్ని తీసుకోవడానికి ఎంత మనీ అనేది ఖర్చు అవుతుందో మీరు అసలు ఊహించడానికి కూడా సరిపోరు కాబట్టి కంపెనీ చేస్తున్న ప్రతి ప్రాసెస్ ని మనం అయితే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది అంతేగాని మీరైతే దేనికి నెగటివగా థింక్ చేయాల్సిన అవసరం అయితే కంపెనీలో లేదు అని కూడా మనకి దిలాన్ సార్ చెప్పడం జరిగింది అదే విధంగా చాలా మంది ప్రజలు ఎలా ఉంటుందంటే జూన్ 1 నుంచి మనకి మంచి మూవ్ అనేది స్టార్ట్ అవుతుందని ఆస్తారు చెప్పారు కానీ చాలా వ్యక్తులు జూన్ 1 నే హైలైట్ గా చేసి మిగతా రోజుల్ని హైలైట్ కాకుండా చేశారన్నమాట ప్రతిదీ వాట్సాప్ గ్రూపుల్లో గాని కొన్ని కొన్ని ఆటల్లో వైరల్ అవడం వల్లే ఈ నెగటివిటీ అనేది వస్తుందని కూడా మనకి దిలాన్ సార్ అయితే చెప్పడం జరిగింది ఫౌండర్స్ మనం నిన్న మార్నింగ్ మాట్లాడుకున్నట్టు ఏదైనా సరే ఒక చిన్న అప్డేట్ అనేది వస్తే అది నిజంగా కార్పొరేట్ వెబినార్ కు సంబంధించింది అయినా సరే మనం ముందే చెప్పకూడదన్నమాట మన యాస్ సార్ మనకి ఓకే కన్ఫర్మ్ అని చెప్పి మనకి వెబినార్ లో చెప్పిన తర్వాత మాత్రమే మనం చెప్పాలి ఎందుకంటే మనకి దుబాయ్ మెట్రో స్టేషన్ గురించి కూడా అప్పుడు అలాగే కొంచెం హడావిడి జరిగింది అలాగే బీన్ స్పోర్ట్స్ గురించి అలాగే చాలా ఆటల్లో ఏంటంటే చిన్న హింట్ రాగానే చాలా మంది ఫౌండర్స్ మనకి వాట్సాప్ గ్రూపుల్లో అది కన్ఫర్మా కాదా తెలుసుకోకుండానే వైరల్ చేస్తున్నారు అన్నమాట ఆ వైరల్ చేయడం వల్ల చాలా మంది ఏంటంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అనుకొని ఒకవేళ జరగనప్పుడు వాళ్ళైతే నెగటివ్ లోకి వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి దయచేసి ఎవరైనా ఇటువంటి పనులు అనేది ఇకపైనా సరే మానుకొని శుభ్రంగా ఉండాలని చెప్పి మన దిలాన్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే మనం యూజర్స్ని తెచ్చుకోవాలంటే బ్యానర్స్ కట్టి మనం ఎవరికైనా సరే అఫీషియల్గా చేసుకోవచ్చా అని చెప్పి దిలాన్ సార్ని అడిగారన్నమాట అంటే మనం ఒక దగ్గరే కూర్చొని మనకి ఆన్ ఫేస్ అని బ్యానర్ కట్టి ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి అని చెప్తే అది బాగుంటుందా లేకపోతే అలా చేయకూడదా అని చెప్పి అడిగినప్పుడు దిలాన్ సార్ ఒకటే చెప్పారన్నమాట బ్యానర్స్ లాంటివి కట్టకూడదు కావాలంటే మీరు ఎవరికైనా మీకు తెలిసిన వ్యక్తులకు కానీ ఎవరికైనా సబ్జెక్ట్ చెప్పి ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి కానీ మనీ గురించి కానీ ఆటల గురించి కానీ టీములు ఈములు అనే ఆటల గురించి కానీ చెప్పకుండా మీరు సింపుల్గా చెప్పి వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మాట ఆ వ్యక్తికి ఆ వ్యక్తి అప్పుడు ఏమన్నారని మరి చాలామంది బనీలు వేసుకుని ఆన్ పేసు బనీలు టోపీలు పెట్టుకుని తిరుగుతున్నారు కదా సార్ మరి దానికి ఎటువంటి ప్రాబ్లం లేదని కూడా అడగడం జరిగింది అదేమీ లేదు జస్ట్ ఆయన ఓన్గా అంటే ఆయన ఓన్గా ఆయన డ్రెస్ వేసుకొని ఆయన కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు అంతేగాని
ఇక్కడ కంపెనీ దానికి పర్మిషన్ ఇవ్వాలంటే బ్యానర్లు గిన్నర్లు కట్టాలంటే చాలామంది బ్యానర్లు కట్టి హడావిడి చేస్తారు బట్ దీనికి దానికి సంబంధం లేదు బనీని వేసుకుని మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఏంటి పలానా ఆన్ పేస్ అని అడిగినప్పుడు మీరు చెప్పే అధికారం అనేది మీకుంది అలా చెప్పుకోవచ్చు అది బ్రాండింగ్ వరకే అవుతుందన్నమాట అంటే మనం బనీని వేసుకుని మామూలు తిరిగితే జస్ట్ బ్రాండింగ్ అవుతుంది అంతేగాని మీరు బ్యానర్లు కట్టి చేస్తే అది మార్కెటింగ్ అవుతుందన్నమాట ఇలా చేస్తే అది ఎంఎల్ఎం కాన్సెప్ట్ అవుతుందన్నమాట అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఎవరైనా బనీన్స్ కానీ టోపీలు కానీ లాంటివి పెట్టి వేసుకుంటూ వేసుకోవచ్చు దానివల్ల ఎటువంటి కంప్లైంట్స్ లేదు బట్ బ్యానర్లు కానీ లేకపోతే మీ షాపులకి ఆన్ పేస్ అని పేరు కానీ లేకపోతే ఏదైనా చేసినప్పుడు ఆన్ పేస్ అని పేరు కానీ వాడకుండా జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఎవరికైనా సరే అకౌంట్స్ అనేది ఎవరి అకౌంట్స్ వాళ్ళకి ఇవ్వకుండా కొంతమంది మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అంటే ఎవరైతే మిమ్మల్ని ఆన్ పేస్లో జాయిన్ చేశారో వాళ్ళు మీకు ఐడీ లేకపోయినా లేకపోతే ఏదైనా డబ్బుల కోసం ఎక్కువ తీసుకొని మీకు ఏదైనా చేసినా తప్పకుండా మీరైతే ఇక్కడ legalexit@onpaisu.com అయితే వారికి కంప్లైంట్ ఇవ్వచ్చు అన్నమాట ఆ రకంగా అయితే వాళ్ళ మీద కంప్లైంట్ అనేది ఇష్యూ అవుతుంది దాని ద్వారా వాళ్ళు మీ ఐడీస్ కానీ ఏమైనా పోయినట్టయితే మీకు ఇవ్వడం కుదురుతుంది లేదా మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇవన్నీ మేము ఇబ్బంది పడాలంటే మీరు తప్పకుండా ఆన్పేసు కంపెనీలో అఫిలియేటర్ కింద కూడా వచ్చే అవకాశం ఉంది ఎస్ నాకు తెలుసు ఫౌండర్కి అఫిలియేట్ కొంచెం తేడా ఉంటుందని బట్ వీళ్ళకి కూడా ట్రాఫిక్ ప్యాకేజ్ లాంటివి వేసుకుంటే అఫిలియేట్స్కి యూజర్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆన్పేసు ఫౌండర్ కింద కాకుండా మిస్టేక్గాను లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఫౌండర్ కాకపోయి ఉంటే తప్పకుండా యూజర్స్ కింద అఫిలియేట్స్ కింద రండి అని కూడా మనకి దిలాన్ సార్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అన్నమాట ఒకవేళ ఎవరైనా ఉంటే కింద లింక్స్ అని ఇచ్చింది దాని ద్వారా మీరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీకు యూజర్స్ అనేవి కనబట్టలేదని చాలామంది చెప్తున్నారు అన్నమాట సార్ మాకు యూజర్ జీరో చూపిస్తుందంటే దిలాన్ సార్ ముందు బ్రౌజర్ అనేది అప్డేట్ చేసుకుని ఒకసారి బ్రౌజర్ మొత్తం క్లియర్ చేయండి అప్పుడు కూడా మీకు రాకపోతే కొంతకాలం వెయిట్ చేయండి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కంపెనీ అందరికీ గమనిస్తుంది ఎందుకంటే చాలామందికి డౌట్ ఈ ప్రాబ్లం అనేది వచ్చింది ఫౌండర్స్ కాబట్టి కంపెనీ గమనిస్తుంది నిజంగానే ఒకరోజు అడ్డేట్ అయినా సరే మీకు యూజర్స్ కనబడిపోతే యూజర్స్ అనేది ఆటోమేటిక్గా మీ యూజర్స్ని మీకు ఇస్తున్న ఎటువంటి కంప్లైంట్ అనేది ఇందులో ఉండదు అదేవిధంగా చాలామంది ఇన్వెటర్స్ అంటే ఎవరైతే కొంతమంది ఫౌండర్స్ని జాయిన్ చేశారో వాళ్ళు ఏం చేశారంటే కేవలం వాళ్ళకి వాళ్ళ కింద టీం వస్తుందో లేకపోతే ఇంకేదైనా కారణాల చేత వాళ్ళకైతే ఐడీలు వేయించారు అంటే ఓ ఫౌండర్స్లో ఐడీలు అనేది తీసుకున్నారు వాళ్ళని ఒక ఫౌండర్ కింద చేశారు అక్కడి వరకు మంచి విషయమే బట్ ఏంటంటే వాళ్ళకి జీమెయిల్ ఐడి వీళ్ళు సొంతంగా క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట మెయిల్స్ వీళ్ళ దగ్గర ఉండిపోతుంది వీళ్ళు వాడకపోవడం వల్ల వాటి వల్ల గూగుల్కి 6 నెలల వరకు ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే గూగుల్లో మనం ఏదైనా మెయిల్స్ పెట్టినా పెట్టకపోయినా 6 నెలల వరకు గూగుల్ అనేది ఐడీని డిలీట్ చేయడు జీమెయిల్ ఐడి అన్నమాట ఓకేనా జీమెయిల్ ఐడిని డిలీట్ చేయదు ఒక 6 నెలల తర్వాత కూడా మీరు దాంట్లో ఏ యాక్టివిటీస్ అంటే మెసేజెస్ కానీ మెయిల్ టు మెయిల్ కానీ లేకపోతే వేరే వాళ్ళు మీకు మెయిల్ పంపించడం కానీ ఇటువంటి యాక్టివిటీస్ అని మీకు చేయకపోతే తప్పకుండా అది జీమెయిల్ ఐడి అనేది సస్పెండ్ అవుతుంది ఓకేనా అది గూగుల్ వాళ్ళు సస్పెండ్ చేస్తారు దానికి మన కంపెనీ ఎటువంటి ఏది చేయలేదు అన్నమాట మన కంపెనీ ఏం చేయలేదు గూగుల్ వాళ్ళు సస్పెండ్ చేస్తే మన ఆన్పేస్ కంపెనీ ఏం చేయలేదు కాబట్టి ఎవరైనా సరే జీమెయిల్స్ లాంటివి ఎప్పుడో చేసిన జీమెయిల్స్ మీరు ఒకసారి కూడా ఆన్పేస్ ఐడి ఓపెన్ చేయకపోతే దయచేసి ఒకసారైనా 6 నెలలకు ఒకసారైనా ఓపెన్ చేసి మీరు మెయిల్ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేయండి అంటే జీమెయిల్ నుంచి జీమెయిల్కో లేకపోతే ఇంకేదైనా సరే మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు మెయిల్ అనేది సస్పెండ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుందని కూడా మనకి ఇక్కడ దిలాన్ సార్ చెప్పడం జరిగిందన్నమాట ఓకేనా ఫౌండర్స్ మీకు చాలా ముఖ్యమైన అప్డేట్సే వచ్చినాయి అనుకుంటున్నాను కాబట్టి మన యాస్ సార్ మనకి ఇన్కమ్ ఇవ్వడం కోసమే చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని బాగుపరచాలని మన యాస్ సార్ ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఒకరోజు అట్ అవుతుంది ఒకరోజు ఇట్ అవుతుందని కాదు కంపెనీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ ఎంత లీగల్గా ఉంది ఎంత ఎథికల్గా ఉంది అనేది మీరు అర్థం చేసుకోగలిగితే మీరు నిజమైన ఫౌండర్ కింద ఉంటారు అప్పుడు మీకు ఎటువంటి అనుమానాలు డౌట్లు ఇబ్బందులు ఉండవు అన్నమాట ఎందుకంటే నిజంగా స్కామే చేయాలనుకుంటే కంపెనీ ఇంతసేపు ఆగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్యాకేజీలు తీసుకోమన్నా దాదాపు 1,00,000 మంది ప్యాకేజీలు నిమిషాల్లో తీసుకుంటారన్నమాట అప్పుడైనా స్కామ్ చేయొచ్చు మరి యాస్ సార్ ఎందుకు ప్యాకేజీలు ఇవ్వట్లేదంటే కంపెనీ ఎథికల్గా లీగల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కటిది ఆన్ టైం మనకి లీగల్ టీమ్తో కనుక్కొని ఎప్పుడు ఏది రిలీజ్ చేయాలి ప్రోడక్ట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది లేదా ఇంటిగ్రేషన్ అయింది లేదు ఇవన్నీ చెక్ చేసుకుని మాత్రమే ఆయన మనకి ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయాలి లాంచ్ చేసిన తర్వాత మనకి ప్యాకేజీలు ఇవ్వాలి ప్యాకేజీల తర్వాత కేవైసీ తర్వాత మనకి ఇన్కమ్ అనేది విత్డ్రా చేసుకున్న ఆప్షన్లు కూడా ఉన్నాయన్నమాట రానున్న రోజులన్నీ మనకి చాలా చాలా మంచి రోజులు వస్తాయి కాబట్టి ఎవరు నెగిటివ్ అనేది వెళ్ళొద్దు ఒకవేళ మీరు నెగిటివ్గా వెళ్ళే లెక్క అయితే మన దిలాన్ సార్ కూడా ఈ వీడియోలో చెప్పారు మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరైనా నెగిటివ్గా వెళ్ళే లెక్క అయితే ఇప్పటికైనా మీకు ఆప్షన్ ఉంది క్యాన్సిల్ మెంబర్షిప్ పర్సనల్ క్యాన్సిల్ మెంబర్షిప్ చేసుకుని మీ యొక్క మనీని మీరు చేసుకోవచ్చు కంపెనీ దీంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే పడదన్నమాట కాబట్టి ఎవరిను బలవంత పెట్టి ఇక్కడ తీసుకున్నాను కాదు కంపెనీ గైడ్లైన్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి లేదా కంపెనీ ఇష్టంగా మీరైతే ఉండాలన్నమాట అంతేగాని మేము అది మాకు ఈ రోజు కావాలి రేపు కావాలని డబ్బులు కంపెనీ ఇచ్చేది కాదు ఈరోజు రాత్రికే ధనవంతులు అవుతారని కంపెనీ అక్కడ చెప్పలేదన్నమాట ఓకేనా ఫౌండర్స్ అందరూ పాజిటివ్గా ఉండండి ఏది జరిగిన మనం మంచిగా అనుకోండి రానున్న రోజులు ఇంకా మంచి మంచి అప్డేట్స్ రావాలని మనం అయితే కోరుకుందాం త్వరగానే మనం ఇంకా తీసుకోవాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫౌండర్స్ అలా మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుంది ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఫౌండర్స్ అలా గుడ్ బై